Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vizag ఉక్కు అమ్మకం వెనుక సీక్రెట్ ఇదే. విజయసాయి రెడ్డి సంచలనం. ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కుకు ఉన్న సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. అయితే కేంద్ర ప్రభుత్వం చడీ చప్పుడు లేకుండా నష్టాల పేరుతో ఈ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వెనుక నష్టాల కంటే కూడా మరో పెద్ద కారణం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ గనులు కేటాయిస్తే సరిపోయేదానికి లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు ప్రైవేటీకరణ కోసం కేంద్రం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు రహస్యాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీలో అగ్గిరాజేస్తోంది. అసలే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయం జనంలో తీవ్ర ఆగ్రహవేశాలకు కారణమవుతోంది. దీంతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు ఆ సెగ తాగుతోంది. ఇదే కోవలో తమపై పెరుగుతున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి అఖిలపక్ష కార్మిక సంఘాల భేటీ పెట్టి మరీ దీని వెనుక రహస్యాన్ని బయటపెట్టేశారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరించాలన్న నిర్ణయం వెనుక అసలు కారణాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా బయటపెట్టారు. అఖిలపక్ష కార్మిక సంఘాలతో నిర్వహించిన భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన అధికారులు కేంద్రంలోని పెద్దలతో కలిసి ఈ కుట్ర పన్నారంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీతో పాటు ఇతర పార్టీల్లోనూ కలకలం రేపుతున్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం తరువాత వైసీపీ ఎదుర్కొంటున్న ఒత్తిడి ఏ స్థాయిలో ఉందన్నది కూడా సాయిరెడ్డి కామెంట్స్తో వెల్లడైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక ప్రధాన కారణం పొరుగు రాష్ట్రమైన ఒడిశాయే అన్నది విజయసాయిరెడ్డి ప్రధాన ఆరోపణ. ఇందుకు ఆయన కొన్ని ఆధారాలను కూడా చూపారు. స్టీల్ ప్లాంట్లో ఒడిశాకు చెందిన కొందరు అధికారుల పాత్ర వల్లే సంస్థ నష్టాల బాటలోకి వెళ్లిందన్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖలోనూ ఒడిశా అధికారుల పాత్ర ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్లో కీలక స్థానాల్లో ఉన్న ఒడిశా అధికారులు స్థానిక హక్కులను కాలరాశారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దీంతో ఒడిశా అధికారుల నిర్వాహకం వల్లే ఇప్పుడు ప్రైవేటీకరణ దుస్థితి తలెత్తిందని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న 3 ఘటనలు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో రాయ్బరేలీకి చెందిన రైలు చక్రాల కర్మాగారం కోసం స్టీల్ ప్లాంట్కు చెందిన 2,000 కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్లో 10 ఏళ్ల క్రితం 381 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం రాకపోగా 1,000 కోట్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చిందని అన్నారు. అలాగే ప్లాంట్లో టేకే బాండ్ అనే అధికారి 2,000 కోట్ల స్కామ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈ 3 కారణాల వల్లే స్టీల్ ప్లాంట్ 5,361 కోట్లు నష్టపోయిందని అన్నారు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తరువాత స్టీల్ ప్లాంట్ను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రంలోని పెద్దలు, పారిశ్రామికవేత్తలు, కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎంపీలతో కలిసి ప్రధానిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తామని సాయిరెడ్డి తెలిపారు. కేంద్రం 1,300 కోట్లకే స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెడితే విశాఖ వాసులు చందాలు వేసుకుని తీసుకుంటారని సాయిరెడ్డి వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ను బయట వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.